అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరేందంటే నీ అవయవాలు ఎలా ఉండాలి, నీ అవయవాలు ఎలా ఉండాలి అనే అంశాన్ని నేను స్పష్టంగా మీకు తెలియజేస్తాను. బహు జాగ్రత్త కలిగి వాక్యాన్ని వినాల్సిందిగా మనం చేస్తున్నాం. నీ అవయవాలు ఎలా ఉండాలి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 వచ్చిన. అయితే మన అవయవాలు పరిశుద్ధాత్మక నిలయమని, పరిశుద్ధాత్మదేవుడు మన లోపల నివసిస్తాడని, మనమే ఒక దేవాలయమని, ఈ దేవాలయం పవిత్రంగా ఉంటే దేవుడు మన లోపలికే దిగి వచ్చి మన లోపలే సంచరిస్తాడని అని వాక్యము పదే పదే మనకి తెలియజేస్తుంది. అందుకనే అపవిత్రమైనటువంటి వాటిని, నిషేధమైనటువంటి వాటిని, లేకపోతే పులియబెట్టినటువంటి వాటిని, లేకపోతే మురగబెట్టినటువంటి వాటిని ముట్టుకోకూడదు అన్నట్లుగా పదే పదే వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి చాలామంది క్రైస్తవులు వ్యక్తిగత పరిశుద్ధతతో పాటు అంతరంగ పరిశుద్ధతకు కూడా ఇష్టపడుతూ ఉంటారు. దేవుడు ప్రతి నిత్యము మనల్ని చూసేది భౌతికమైన పరిశుద్ధత కాదు, కానీ అంతరంగ పరిశుద్ధత గురించి పదే పదే లేఖనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ రాస్తున్నాడు చూడండి, రోమిలకు రాసిన పత్రికలో, రోమిలకు పత్రిక రాస్తూ పౌలు గారు చెప్పుచున్నటువంటి మాట 12వ అధ్యాయం 1వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. సమర్పించుకోవాలి మన అవయవాలను పరిశుద్ధతతో నింపుకోవటం కోసం. మన ప్రతి ఒక్క అవయవాన్ని కూడా దేవునికి సమర్పించి, ప్రభువా నా యొక్క ప్రాణాత్మదేహాలను నీకు సమర్పిస్తున్నానైనా, నేను పాపము చేయకుండాట్లు, లోకంలో పడిపోకున్నట్లు, శరీరిచ్ఛల్లో కానీ, లోక సంబంధమైన ఆశల్లో కానీ, సాతాను సంబంధమైన అంధకార క్రియల్లో కానీ పడిపోకుండా నన్ను నేను భద్రపరుచుకొని నీ యొక్క పరిశుద్ధత కోసం నా యొక్క అవయవాలను పవిత్రపరుచుకుంటాను ప్రభువా అని చెప్పి మన దేహాలనంట దేవునికి సజీవయాగాలుగా ఆయనకు సమర్పించుకోవాలి అని పౌలు గారు రోమీలకు పత్రిక రాస్తూ మనకి తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అపవిత్రత అంటకుండా, అపరిశుద్ధమైన వాటిని ముట్టకుండా, పరిశుద్ధత కోసమే మన అవయవాలను ప్రత్యేకపరచుకోవాలన్నట్టుగా ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక. ఆ తర్వాత మనము ఇంకా మన అవయవాల గురించిన విశ్లేషణ మనం కనుక చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా మన శరీరంలో ఉన్నటువంటి ప్రధానమైన అవయవాలు ఏటితో కప్పుకొని ఉండాలో అక్కడ మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమెన్. హృదయము శుద్ధంగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. మన శరీరాలను దేవునికి సజీవ యాగాలుగా సమర్పించాలని పౌలు గారు చెప్తున్నాడు. ఇక్కడ మత్తయి గారు 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయం శుద్ధంగా ఉండాలి, హృదయ శుద్ధి గలవారు దేవుని చూసేతరు. హృదయం, చాలామందికి వచ్చిన ప్రశ్న ఏంటంటే, దేవుడు మాకు కనబడతాడా, దేవుడు మాకు ప్రత్యక్షమవుతాడా, దేవుడు ఎలా ఉంటాడని అడుగుతూ ఉంటారు. అయితే ఆ ప్రశ్నకి ఇక్కడే సమాధానం చెప్తున్నాడు మత్తయి గారు. ఏమని చెప్తున్నాడయ్యా అంటే, నీ హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో అప్పుడు దేవుణ్ణి కన్నులారా చూసే భాగ్యాన్ని సంపాదించుకుంటావు. హృదయము శుద్ధిగా ఉండకుండా హృదయమంతా కల్మషంతో, హృదయమంతా కక్ష పగ ద్వేషములతో, విమతములతో, మత్సరములతో నిండి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుణ్ణి మనం చూడలేము. అక్కడ రాస్తున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు, వారు దేవుణ్ణి కన్నులారా చూసే భాగ్యాన్ని పొందుకుంటారు. అందుకనే మనం ప్రతి దినము మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ప్రతి నిమిషము యేసు రక్తము చేత మన హృదయాన్ని కడుక్కుంటూ వాడాలి. అది నిర్దోషమైనదై ఉండాలి, అది నిష్కలంకమైనదై ఉండాలి, అది నీతితో నిండినదై, దైవ భక్తితో నిండినదై ఉండాలి. అందుకని హృదయాన్ని శుద్ధి చేసుకోమని వాక్యము పదే 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 మనకి తెలియజేస్తుంది. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆయన రాస్తున్నాడు, పౌలు గారు రాస్తున్నాడు తిమోతికి పత్రిక రాస్తూ. ఏమో రాస్తున్నాడు ఒకసారి మనం చూస్తే, 2వ అధ్యాయం 8వ వచనాన్ని, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ రాయబడిన మాటలు ఒకసారి మనం చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేనివారై,
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ రెండో అంశాన్ని మానవ దేహంలో ఉన్నటువంటి మరొక ప్రధానమైన భాగాలు ఏంటి అంటే చేతులు. చేతులు ఎలా ఉండాలంటే పవిత్రములై ఉండాలి అని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన చేతులు పవిత్రములై ఉండాలి. అపవిత్రమైన వాటిని ముట్టకుండా, అపవిత్రమైన వాటి పనులు చేయకుండా, అపవిత్రమైన వాటికి క్రియలు సాతాను సంబంధమైన అపవిత్రమైన శాస్త్రాలు చేయకుండా మన యొక్క చేతులు పవిత్రములై ఉండాలని వాక్యము తెలియజేస్తుంది. తిమోతికి పత్రిక రాస్తూ పౌలు గారు తెలియజేస్తున్నటువంటి సందర్భం ఇది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన దేహాన్ని దేవునికి సజీవ యాగములుగా సమర్పించాలి. మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మన చేతులను పవిత్రపరచుకోవాలి. నాలుగో అంశానికి మనం చూస్తే కీర్తన గ్రంథం 40:2 కీర్తన గ్రంథము 40:2 చూస్తే మన పాదముల గురించి అక్కడ రాయబడి ఉన్నది. కీర్తన గ్రంథము 40:2 ఒకసారి మనం ధ్యానిద్దాం. అక్కడ రాయబడినటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే స్వయంగా ఆత్మదేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. 42 నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. మన పాదములు బండ మీద అంటే వాక్యం మీద నిలబడాలి. ఆ వాక్యమే బండ అన్నట్టుగా అక్కడ రాయబడి ఉన్నది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, నాశనకరమైన గుంట అంటే పాపం. తన జిగటగల దొంగ ఊబిలో అంటే మన యొక్క వ్యసనాలు, మన యొక్క బలహీనతల విషయంలో మనం జిగటగల దొంగ ఊబిలో చిక్కుకుని ఉంటాం. ఆయన నన్ను పైకెత్తిన ఆ పాపపు బంధకాల్లో నుంచి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచను, నా అడుగులను స్థిరపరచను అన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనము బండ మీద, వాక్యం అనే బండ మీద మనం కట్టబడాలి. వాక్యం అనేటట్టు అప్పుడు ఎప్పుడైతే మన బండ మీద నిలబడి స్థిరంగా ఉంటామో అప్పుడు మన అడుగులను దేవుడు స్థిరపరుస్తాడని వాక్యము స్పష్టంగా తెలియచేయబడింది. కాబట్టి చేతులను పవిత్రపరచుకోవాలి. మన పాదములను, మన పాదములు బహు జాగ్రత్త కలిగి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక మన పాదములను బండ మీద నిలబెట్టుకోవాలి. ఇంకా మనం బైబిల్లో కనుక చూస్తే సామెతల గ్రంథము పాదముల గురించి మరొక మాట కూడా రాయబడింది. సామెతల గ్రంథం 1:15 మరొక మాట రాయబడింది. చూడండి, నా కుమారుడ, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవు యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. భక్తిహీనుల దగ్గరికి వెళ్ళకుము, వారి మార్గాల్లోకి ప్రవేశించకుండా ఉండుము అని చెప్పి సొలొమోను గారు సామెతల గ్రంథంలో రాస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన పాదములు భక్తిహీనులు వెళ్ళేటటువంటి మార్గాల్లో ఉండకుండా సరిచేసుకోవాల్సిన భారము బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇంకా మనం గనుక చూస్తే మన అవయవాల గురించి వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తుంది. కీర్తన గ్రంథం 119:37 ఒకసారి చూస్తే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పి వేయము, నీ మార్గముల్లో నడుచుకుంటూ నన్ను బ్రతికింపుము. ఆమేన్. మన కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండాలని వాక్యం ఎంతో తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. వ్యర్థమైన వాటిని చూడకుండా పవిత్రమైన వాటిని మాత్రమే మనం చూస్తూ మన కన్నులను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని, మన కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోతుందని మత్తయి సువార్తలో కూడా ఎంతో స్పష్టంగా యేసుప్రభు వారు చెప్పినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి వ్యర్థమైన వాటిని చూడకుండా మన అవయవాలను బాగు చేసుకోవాలని వాక్యం ఎంతో తెలియజేస్తుంది. కాబట్టి నీ కన్నులు వ్యర్థమైన వాటి వైపు త్రిప్పకుండా పరిశుద్ధమైన వాటి మీద నిలిపి నీవు దేవుడి చేత ప్రతిష్ఠితుడిగా, లేకపోతే దేవుని చేత అభిషేకం చేయబడిన వాడిగా, దేవుడి ఏర్పాటులో ఉన్నటువంటి వాడిగా, దేవుని కోసం నీ యొక్క అవయవాలను సమర్పించుకున్నటువంటి వాడిగా మనము జీవించాలని, నీవు నేను ప్రతి ఒక్కరూ అలాగనే వ్యర్థమైన వాటికి దూరంగా, వాటిని చూడకుండా వాటికి దూరంగా ఉండేటటువంటి భాగ్యమును సంపాదించుకునేటటువంటి ఆ కృపను మనం ప్రభు దగ్గర పొందుకునేదేమో గాక. ఆ తర్వాత మనం చూస్తే చెవులు ఎలా ఉండాలో కూడా వాక్యం మనకు తెలియజేస్తుంది. మత్తయి సువార్త 13 ఒకసారి మనం చూస్తే, మత్తయి సువార్త 13 మనం ఒకసారి పరిశీలించి చూస్తే 13:9 మత్తయి సువార్త 13:9 ఒకసారి మనం చూద్దాం. 9 చెవులు గలవాడు వినునుగాక అని చెప్పాను. 14 చూస్తే,
ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి భోజించినారు. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయములు క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకుని ఉన్నారు గనక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకున్నారని యెషయా చెప్పిన ప్రవచనమును వీరి విషయమై నెరవేర్చున్నది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. మన చెవులు వినే చెవులుగా ఉండాలి. ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నమున, ప్రతి సాయంత్రమున మనం అలవాటు చేసుకోవాలి. మన చెవులకి మనం అదొక పాఠంగా నేర్పాలి. ఖచ్చితంగా మనం వినేటటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ఉంటే ఖచ్చితంగా మనం నేర్చుకుంటాం. చెవులు మన మాట వినుగాక. మనం దేవుడి యొక్క ఆత్మస్వరాన్ని వినేటటువంటి భాగ్యం మన చెవులకి మనం అప్పగించాలి. మన చెవులు మనల్ని, మన హృదయం కానీ మన శరీరం కానీ ఇప్పుడు వద్దులే, అవసరం లేదులే అని చెప్తూ ఉంటాయి. కానీ మన చెవులకి మనం పరిశుద్ధమైన మాటలు వినేటటువంటి ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని మనము వాటికి అందించాలి. ఖచ్చితంగా వాటికి అలవాటు నేర్పాలి. ఆ చెవులు చెడువి, చెడు సాహిత్యాన్ని కానీ, చెడు సంబంధమైనటువంటి ఆ చెడ్డ సాహిత్యాన్ని కానీ వినకుండా, చెడు పాటలు వినకుండా, లోకంలో కూడిన అల్లరితో కూడిన బూతులు, అల్లరితో కూడుకున్నటువంటి వ్యర్థమైనటువంటి మాటలు మన చెవుల్లోకి దగ్గరికి రాకుండా మన చెవులను కూడా కాపాడుకోవాల్సిన భారము బాధ్యత ఎంతైనా మన మీద ఉన్నది. మనము దేవుడు చెప్పినటువంటి మాటలు పదే పదే వినటం వల్ల మన అంతరంగం అంతా కూడా దైవభక్తితో నిండిపోతుంది. కాబట్టి మనం ఉదయాన్నే, సాయంత్రము, మధ్యాహ్న కాలంలో దేవుని మాటలు అనేకంగా అమితంగా వినేటటువంటి అలవాటు మన యొక్క చెవులకి మనం నేర్పుకునేదము గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక. ఆ తర్వాత సామెతల గ్రంథము 26వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 28వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట 28లో, అబద్ధములాడువారు తము తాను నలగొట్టిన వారిని ద్వేషించును, విచ్చకపు మాటలు ఆడు నోరు నష్టము కలగజేయును. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ఇచ్చకములాడు నోరు అంట నష్టము కలగజేస్తుంది. ఇచ్చకములు అంటే అబద్ధాలు చెప్తాం, లేకపోతే కొండాలు చెప్పటం, పురులు చెప్పటం, ఒకరి మీద ఒకరికి చెప్పటం, అక్కడ మాటలు ఇక్కడ చెప్పటం, ఇలాంటివి ఇవన్నీ కూడా ఇచ్చకములాడు. ఈ యొక్క ఇచ్చకములాడు నోరు కలిగినటువంటి వారికి, వారు కానీ, వారు వచ్చినా, మన ఇంటికి వచ్చినా, లేకపోతే మన దగ్గరికి వచ్చినా, మనం ఇతరుల దగ్గరికి ఎలాంటి వారిని తీసుకెళ్ళినా మనకి నష్టమే కలుగుతుంది తప్ప లాభం అనేది కలగదు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి నీ నోరును ఇచ్చకములాడకుండా, నీ నోరు అబద్ధాలు ఆడకుండా, నీ నోరు గొడవలు పురులు కానీ, నీ నోరు తాకట్లు పెట్టడం కానీ, నీ నోటిని అనేక రకాలుగా అక్కడ మాటలు ఇక్కడ ముసలమ్మ ముచ్చట్లు చెప్పేటటువంటి స్థితిలో దాన్ని వదిలిపెట్టకుండా దానికి ఒక గొప్ప క్రమశిక్షణ నేర్పేదవుగాక. నీ నోటిని చాలా జాగ్రత్తగా వాడుకోవటం నేర్చుకునేదవుగాక. నీ నోటికి శుద్ధిని, ఏ శుద్ధి వచ్చేటట్లు ఆ ఇచ్చకపు నాలుకను, ఆ అబద్ధపు నాలుకను పరిశుద్ధాత్మదేవుని అగ్ని సహాయంతో కాల్చివేసుకుని పవిత్రమైనటువంటి పాత్రగా మనం మార్చబడదము గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. ఆ తర్వాత ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే, మానవుని యొక్క తలంపులన్నీ చెడ్డవి అన్నట్టుగా అక్కడ యెహోవా దేవుడు నోవహు కాలంలో ఉన్నటువంటి ప్రజలను, సర్వ మానవాలను గురించి చెప్పుచున్నటువంటి స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. నరులు చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి వారి ఆయుష్షు 1000 సంవత్సరాలు ఉన్న ఆయుష్ని 120 సంవత్సరాల ఆయుష్గా మార్చిన సందర్భం ఇది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, మన యొక్క తలంపులంతా, మన తలంపుల్లో ఊహ అంతా చెడ్డదంత. మనం ఇతరులకు ఇప్పుడు ఎలా హాని చేయాలి, మనం ఇతరులకి కీడు ఎలా చేయాలి, మనం ఇతరులను ఎలా చంపాలి, మనం ఇతరులని ఎలాగ నలగొట్ట, ఎలాగ కొట్టాలి, తిట్టాలి, లేకపోతే వారిని చంపాలి అనేటటువంటి ఈ ఊహలన్నీ కూడా కేవలము చెడ్డవని దేవుడు పరలోకంలో నుండి ప్రతి మానవుని యొక్క తలంపులను ఎరిగిన వాడే చూసి వారి యొక్క ఆయుష్ని 1000 సంవత్సరాల నుంచి దిగగొట్టి 120 సంవత్సరాల్లోకి వచ్చేటట్లు చేశాడు. కారణం ఏంటంటే మన తలంపులన్నీ కూడా చెడుతనంతో నిండిపోయి ఉన్నవి.
కాబట్టి నీ తలంపుల్లో ఉన్న ఊహంత చెడ్డదిగా ఉండకుండా మనం చూసుకోవాలి. మన తలంపులన్నీ కూడా పరిశుద్ధములై ఉండాలి. మన తలంపులన్నీ కూడా దేవునికి ఇష్టములైనవి ఉండాలి. మన తలంపులన్నీ కూడా దైవికమైన వ్యక్తిత్వంతో కూడుకున్నవి ఉండాలి. మన తలంపులన్నీ కూడా మన పితరుల భక్తులకు ఎలా అయితే మంచి మంచి తలంపులు వచ్చాయో అలాంటి తలంపులు కలిగినటువంటి వారమే మనం ఉండాలని వాక్యం పదే పదే తెలియజేస్తుంది. కాబట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన యొక్క ఈరోజు మీకు చెప్పాలనుకున్న అంశం ఇదే. మీ నీ అవయవాలను ఎలా ఉంచుకోవాలి, ఎలా ఉండాలి అనే అంశాన్ని నేను మీకు తెలియజేశాను. ప్రియమైన బిడ్డలారా, మనం చేతుల గురించి, ఆ తర్వాత హృదయం గురించి, ఆ తర్వాత తలంపుల గురించి, ఆ తర్వాత పాదముల గురించి, ఆ తర్వాత కన్నుల గురించి, చెవుల గురించి, నోరు గురించి, చేతుల గురించి, హృదయం గురించి, సమస్త దేహము గురించి అనేక విషయాలను మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇలాగ మన యొక్క దేహాన్ని దేవునికి ఆలయంగా మార్చేసుకుంటే దేవుడు మన లోపలికే దిగి వచ్చి ఆయన మన లోపల సంచరించి మనల్ని ప్రత్యేక జనాంగముగా తనకిష్టులైనటువంటి ప్రియాంతి ప్రియులుగా మనల్ని మార్చుకొని మన ద్వారా ఈ లోకానికి మహిమను తీసుకురావాలని, మనం ఈ లోకంలో ఒక వెలుగులాగా ఉండాలని, మన ద్వారా ఆయన మహిమను పొందుకోవాలని కోరుకుంటున్నాడు. ఆ మహిమ మన యొక్క శరీరం ద్వారా మన ప్రభువుకి ఎల్లవెల్లలా వచ్చునుగాక. మన శరీరాన్ని నలగొట్టి దేవుడి పరిచర్య చేసి, దేవుని సేవ చేసి అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా, రాబోతున్న తరాలకి మనం దీవెనకరంగా ఉండదముగాక. దేవుడు ఈ మాటలను దీవించి, స్థిరపరిచి, అభిషేకించి, ఆశీర్వదించి, వర్ధిల్లింపు చేయునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.